నమస్తే, ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సూళూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వర దేవి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పుష్పాలతో అత్యంత సుందరంగా అలంకరించడం జరిగింది. విశేషంగా భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మని దర్శించి పునీతులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆలయానికి విచ్చేసి అమ్మని దర్శించారు. ఆలయ చైర్మన్ బాలచంద్రారెడ్డి, ఈవో శ్రీనివాసులు రెడ్డి, పాలక మండలి సభ్యులు వీరికి ఆలయ గౌరవాన్ని అందించారు. వెలసినావు చెంగాళమ్మవై, మముగాచి రక్షించే దివ్య దేవతై, మముగాచి రక్షించే దివ్య దేవతై. శుక్రవార సాయంత్రపు దివ్య వేళలో నీ మూర్తి శోభలో ముక్కోటి దేవతలను కనుల చూడగా, నీలోన చూడగా, శుక్రవార సాయంత్రపు దివ్య వేళలో నీ మూర్తి శోభలో ముక్కోటి దేవతలను కనుల చూడగా, నీలోన చూడగా, ఆనందం యద నిండి పొంగి పొరలగా, ఆనందం యద నిండి పొంగి పొరలగా, నీ దివ్య చరణ సీమలో అభిషేకమవగా, నీ దివ్య చరణ సీమలో అభిషేకమవగా. శ్రీ ఆది పరాశక్తివే, అవని మేలు పరమేశ్వరివే. కోటి కాంతులా వెలిగే కోవెలలోన, నీ కోవెలలోన, చతుర్దశ రూపాల వెలుగులలోన, ఆ వెలుగులలోన. కోటి కాంతుల వెలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకుని సూళూరుపేటలోని ఏడీపీఎస్ వ్యవస్థాపకులు ఎర్రబోత సుబ్రహ్మణ్యం, ఆవుల ప్రసాద్ల ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి, కౌన్సిలర్స్ మరియు వైసీపీ నాయకులు అనిల్ రెడ్డి, బీజేపీ నాయకులు, ఏడీపీఎస్ నాయకులు, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. Thank you.
చాలా మంది కార్యకర్తలు అంబేద్కర్ రామన్న మరియు మన నాయకు మన తెలియజేసుకుంటూ సెలవు బీఏపీలు వాళ్ళు కానీ కొంచెం మన కార్యక్రమం పనిచేస్తారని నేను కోరుకుంటాను. జైపీ మాట చెప్పు ఒప్పుకుంటా వచ్చి మనం పని చేయకుండా పార్టీకి ఆనవాయితీగా మనం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ఈ భారతదేశంలో అన్ని వర్గాల వారు రిజర్వేషన్ దళితులు కేవలం దళితుల కోసమే కాదు అన్ని కులాల వారికి వారి జనాభా ప్రాతిపదిక ప్రకారం రిజర్వేషన్ ఏర్పాటు చేసిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మహిళల కోసం మహిళా బిల్లును ప్రవేశపెట్టి మహిళలకి ఆ బిల్లు పార్లమెంటులో వీగిపోయినప్పుడు తన పదవిని మంత్రి పదవిని రాజీనామా చేసినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ దేశానికే కాక ప్రపంచంలోనే నాలెడ్జిబుల్ పర్సన్గా ఇటీవల కాలంలోనే అమెరికా లేదా ఇతర దేశాలన్నీ కలిసి ప్రకటించాయి వరల్డ్ నాలెడ్జ్ డే. ఈరోజు ప్రపంచమంతా జయంతులు ఎవరికైనా జరుగుతాయంటే ఒక్క అంబేద్కర్కి మాత్రమే జరుగుతాయి, ఇంక ఊరికి జరగవు. పెద్ద పెద్ద నాయకులని చెప్పాడే వాళ్ళు ఊరికి కూడా ప్రపంచవ్యాప్తంగా జయంతులు జరిగే ఏ దేశస్తులకు కూడా లేదు. ఈరోజు అంబేద్కర్కి జరుగుతూ ఉంది అంత సత్కారం. అయితే ఈరోజు మనందరం ఎక్కడున్నామంటే అంబేద్కర్ మనకు చాలా హక్కులు తీసుకొచ్చి పెట్టి మనకు పోయి ఉంటే ఆ హక్కులు అనిపిస్తూ అసలు అంబేద్కర్ని మర్చిపోయినారు దళిత సంఘాల నేతలు కొంతమంది. ఈ విషయంలో దయచేసి అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే అంబేద్కర్ ఏదైతే చెప్పాడో అన్నీ తూచాలు చెప్పకుండా పాటించలేకపోయినా కనీసం పాతికో పరకాలంటూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో పనిచేయాలని కోరుకుంటున్నాం. అంబేద్కర్ పేరుతో దళిత సంఘాల పేరుతో చాలామంది నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ అంబేద్కర్ ధర పోరాటం మాత్రము 25 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తూనే ఉంది. అదేవిధంగా ఆకోవలేని కాశీరామ్జీ బయటకు వచ్చి బహుజన సమాజ్ పార్టీ రాజ్యాధికారులతోనే మనం ఏదైనా సాధించగలమని పెట్టిన బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు కూడా అదే కోవలో నడుస్తున్నారు. మిగతా దళిత సంఘాలందరినీ నేను విమర్శించడం లేదు కానీ వివిధ రకాలుగా ఓలాల పొక్కడంలో వాళ్ళు ఉన్నారు. ఏరిటికో పని చేసే సంఘం ఉంటుంది దళిత సంఘమే అది. అట్లా కాకుండా అంబేద్కర్ ధర పోరాట సమితి లాగా లేదా బీఎస్పీ లాగా లేదా ఇతర దళిత లేదా జేపీఎస్ జేపీఎం సేవా సంస్థ కూడా ఉంది చాలా గట్టిగా పనిచేస్తుంది మన వాళ్ళే వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్గా కొద్దిమంది అయినా బాగానే పనిచేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ దళిత నాయకులైన ఒళ్ళు లేదా దళిత కార్యకర్తలు దళితులకు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ముందుకు స్పందించిపోయి పని చేయలేకపోతే ఆ దళిత సంఘాలు వేస్ట్. వాళ్ళ కోసం దళిత సంఘాలు పెట్టుకోవడం కాదు, దళితులకు ఏదైనా సమస్య జరిగితే దళిత నాయకులకు ముందుకెళ్ళి ఆ సమస్య మీద పరిష్కారం కోసం పోరాటం కోసం పనిచేయాలి. అంతే తప్ప దళిత సంఘం పెట్టుకొని ఎవరి కోసమో మనం పనిచేసే పనిలో మాత్రం మనం ఉండకూడదు. గుర్తించాలని చెప్పేసి ఈ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 130వ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఒక్కరిని విన్నవించుకుంటూ ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చినటువంటి ఏడీపీఎస్ రాష్ట్ర కార్యవర్గానికి ఇక్కడ ఉన్నటువంటి మండల కార్యవర్గానికి ప్రతి ఒక్కరికి జై బొమ్మలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో సూలూరుపేటలో రెడ్ క్రాస్ వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రెసిడెంట్ శంకర ప్రతిమ, శాంతి కుమారి, మహాభాష తదితరులు పాల్గొన్నారు. అందుకే నేను ఎక్కువసేపు తీసాను.
చేస్తున్నట్టు ఉన్నాను. ఈ శిబిరంలో ఈ స్వచ్ఛంద శిబిరంలో నిర్వహించిన రక్తదానాన్ని రెక్టర్ సొసైటీ వారు కలెక్ట్ చేసి దాన్ని గ్రూపులుగా విభజించి భద్రపరిచి ప్రమాదాలలో ఎవరికైనా కానీ రక్తం అవసరమైనప్పుడు ఈ రక్తాన్ని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ప్రముఖ రాజకీయవేత్త మరియు పారిశ్రామికవేత్త బీద మస్తాన్రావు సులూరుపేట పట్టణంలోని బాబూజీ కాలనీకి చెందిన యాదవ సంఘం నాయకులు రిటైర్డ్ సిండికేట్ బ్యాంక్ ఎంప్లాయ్ పెద్ద బాబు గోపాలకృష్ణ ఇంటికి విచ్చేసి ఆయన ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు యాదవ కులస్తులు మస్తాన్రావును సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవయ్య, డాక్టర్ మునుస్వామి, వంక రామాంజనేయులు, గోపాలకృష్ణయ్య కుమారులు మరియు యాదవ సంఘం వారు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎంతోమంది శ్రీ అభిలాషులు, బంధుమిత్రులు, అభిమానులు, నాయకులు అందరూ కూడా ఈరోజు మేము గోపాలకృష్ణ అన్న భోజనానికి రమ్మని ఆహ్వానించి మాతో పాటే చాలామంది కూడా భోజనం పెట్టి ఎమ్మెల్యే గారు భోజనం చేసిపోయాడు మన సంజీవరావు ఇప్పుడే వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళాలని. రామాంజనేయులు అన్న ప్రతి దిక్కు నాకు ప్రతి ఎలక్షన్లో కూడా నేను కావాలో నిలబడ్డా, అల్లూరు నియోజకవర్గంలో నిలబడ్డా, ఎంపీగా నిలబడ్డా, పార్టీలకు అతీతంగా ఒక కుటుంబ సభ్యుడిగా శ్రీవిలాషులు మిమ్మల్ని అందరం చాలా వాళ్ళ కూడా తీసుకొచ్చి నాకు ప్రచారం నిర్వహించి నాకు తగు సహాయం చేసినందుకు ముఖ్యంగా వాళ్ళిద్దరు పెద్ద తలకాయ ఇద్దరికి గోపాలకృష్ణ రామాంజనేయులు అన్నకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన డాక్టర్ గారు, డాక్టర్ మునుస్వామి గారు మనం నెల్లూరు జిల్లా నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా ఎవరన్నా
ఆపద్దుంటే అక్కడ పంపిస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి పర్సనల్గా అటెండ్ అయ్యి నేనని కాదు ఎవరు పంపించినా కూడా తెలిసిన వాళ్ళు వారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. అదేవిధంగా అబద్ బాంధవుడు మన అదేవిధంగా యాదవ సంఘ దేశ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు మన సోమ్ ప్రకాష్ అన్న గారికి, అదేవిధంగా మన బాబన్న గారు ఇక్కడ ఆర్డీఓ ఉన్నప్పుడు ఇప్పుడు తుడాలో ఆయన స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు. ఇక్కడ అంతకుముందు సూళూరుపేట ఈ ప్రాంతాలంతా కూడా ఆర్డీఓగా కూడా పనిచేశారు. మా చాలామందికి ఆయన తగు రీతిలో అధికారికంగా సహాయం చేసినందుకు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా మన చాలా సంతోషం ఈరోజు అందరు కలిసిన పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన నమస్కారాలు. మా అక్కడ ఏడు రోజులు చేపలు పెట్టి దెబ్బ తగిలితే మమ్మల్ని గౌరవించి 5 లక్షల రూపాయలు ఇచ్చినాడు. తెలుసుకోండి, 5 లక్షల రూపాయలు ఇచ్చాడు మాట. అటువంటి వ్యక్తి మన యాదవ కులంలోనే ఆణిముత్యం లాంటి మనిషి కాబట్టి ఆయన్ని మనం ఎవరెవరు ఉపయోగించుకోండి, ఉపయోగించి సహాయం చేస్తాడు ఆయన. సూళూరుపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వాములవారి దేవస్థానం వద్ద ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పుష్పాలతో సుందరాయణంగా అలంకరించారు. అనేక మంది భక్తులు విచ్చేసి స్వాములవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ సూళూరుపేటలో పర్యటించి ఇంటి ఇంటి ప్రచారం చేపట్టి ర్యాలీ ప్రదర్శనలు చేశారు. అనంతరం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద సమావేశాన్ని నిర్వహించారు.
కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి జగన్ కు మనం ఓటేయాలనా నేను అడుగుతున్నా. వేల కోట్లు సంపాదించినటువంటి జగన్ కు ఓటేయాలనా? మనం ఓటు వేయాల్సిన పని లేదు. దొంగలు వీళ్ళు ప్రజాధనాన్ని దోచుకునే దానికి వచ్చినటువంటి దొంగలని మీకు చెప్తున్నా. మరి గడ్డం పెంచుకొని ఒక ఆయన ఉంటాడు, అప్పుడప్పుడు టీవీల్లో కనబడుతుంటాడు, ఆయన పేరు మోడీ అంటారు. విన్నారా? పేరు మోడీ పేరు విన్నారా? టీవీల్లో చూసారా? అది దొంగ గడ్డం, మామూలు గడ్డం కాదు. అది చంద్రమూడి ఈశ్వరయ్య లాగా పెంచుకున్నటువంటి గడ్డం కాదు. ఇది ఈశ్వరయ్య గడ్డం కాదు, అది పెద్ద గడ్డం, దొంగ గడ్డం. సన్యాసి లాగా పెంచుకొని ఉన్నాడు. ఈయన చేసిన దుర్మార్గాలు ఎన్నెన్నో. ధరలు పెంచేశాడు. 75 రూపాయలు ఉన్నటువంటి నూనెను 150 రూపాయలు చేశాడు. 75 రూపాయలు ఉన్న నూనెను 150 రూపాయలు చేశాడు. మరి అంతేకాదు, మరి 80 రూపాయలు ఉన్నటువంటి పప్పులను 160 రూపాయలు చేశాడు కిలో. 160 రూపాయలు చేశాడు ఈ గడ్డం పెంచుకున్నటువంటి దుర్మార్గుడు. గ్యాస్ ధరలు పెంచాడు, పెంచాడా లేదా? మరి 300 రూపాయలకి కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉండింది, 300 రూపాయలకి కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉండింది గ్యాస్. 375 రూపాయలు. ఈరోజు గ్యాస్ ఎంత? 930 రూపాయలు. 930 రూపాయలు. వచ్చినోడికి తెచ్చినోడికి అంతా కలిపితే 1000 రూపాయలు, అవునా కాదా? మరి ఈ గ్యాస్ ధరలు పెంచిన వాడికి ఓటేయాలనా? మనం పప్పుల ధరలు పెంచిన వాడికి ఓటేయాలనా? నూనె ధరలు పెంచిన వాడికి ఓటేయాలనా నేను అడుగుతున్నా. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.